హలో ఆల్ మై సబ్స్క్రైబర్స్. సో మనకి మీకు ఆల్రెడీ అన్అకాడమీలో ఎక్సెల్ సెషన్ ఒకటి జరుగుతుందని చెప్పి ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. ఆ ఎక్సెల్ సెషన్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఆ ఎక్సెల్ సెషన్ ఏంటంటే అక్టోబర్ 23 10 AM నుంచి 12 PM వరకు. సో టాప్ ర్యాంకర్స్ ఇంకా టాప్ ఎడ్యుకేటర్స్ ఆల్ ఓవర్ ఇండియా తరఫున మనకు ఒక సెషన్ జరగబోతుంది. అది 2 అవర్స్ సెషన్. సో దాంట్లో ప్లానింగ్ స్ట్రాటజీస్ ఏంటి, నీట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కౌన్సిలింగ్ ఇలా అన్ని డీటెయిల్డ్ గా ఇస్తారు. మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. దానికి నా ఇన్విటేషన్ కోడ్ GSS03 నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా పెడతాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మొత్తం మనకి 2 సెషన్స్ ఉంటుంది. సో టాప్ ఎడ్యుకేటర్స్, టాప్ ర్యాంకర్స్ దీంట్లో చెప్తారు ఎలా ప్లాన్ చేసుకోవాలని. ఈవెన్ IIT JEE వాళ్ళకి కూడా ఉంటుంది, నీట్ IIT JEE ఇద్దరికి ఉంటుంది. 2 సెషన్స్ ఇది. సో ఫస్ట్ 1 అవర్ వచ్చి టైం మేనేజ్మెంట్ గురించి. సో టైం టేబుల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సబ్జెక్ట్ వైజ్ ఒక ఫ్యూ మంత్స్ ఉన్నప్పుడు ఎలా మనం సబ్జెక్ట్స్ ని ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ కి 1 ఇయరే ఉంటే అప్పుడు టైం టేబుల్ ఎలా వేయాలి, నీట్ కి 2 ఇయర్స్ ఉంటే అప్పుడు టైం టేబుల్ ఎలా వేయాలి అని చెప్తారు. నెక్స్ట్ వచ్చి అకాడమిక్ మేనేజ్మెంట్ సెకండ్ సెషన్, సెకండ్ అవర్. సో ఈ అవర్ లో ఏంటంటే ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, సో ఏ నోట్స్ లాస్ట్ మినిట్ లో చదవాలి, MCQs ఎంతవరకు హెల్ప్ అవుతాయి, దాని తర్వాత థియరీ ఏంటి, క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని అవర్స్ మనం చదువుకోవాలి, ఎన్ని అవర్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇలా అన్ని ప్లానింగ్ స్ట్రాటజీస్ గురించి మనకి చెప్తారు. అండ్ ఇంకా అన్అకాడమీలో అయితే ప్లస్ అండ్ ఐకానిక్ సెషన్స్ జరుగుతున్నాయి, అది తెలుగులో జరుగుతున్నాయి. సో ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ ఏంటంటే మన రీజనల్ లాంగ్వేజ్ లోనే చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ టాపిక్ అయినా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళని అడిగి సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుగులో చెప్తే ఇంకా సూపర్బ్ గా అర్థమవుతుంది. సో ఇది నా రెఫరల్ కోడ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోఫార్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ బ్యాచెస్ అన్ని రెగ్యులర్ గా మనకి ఈ బ్యాచెస్ లోనే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇప్పుడు సోఫార్ మన టాపిక్ వచ్చేస్తే, సో మనం ఈ మొత్తం ఈ మంత్ అంతా కూడా కింగ్డమ్స్ గురించి తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనం సోఫార్ ఫాలో అయ్యేది 2 క్లాసిఫికేషన్స్. ఒకటి RH విటకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో మనకి 2 కింగ్డమ్ ఉంది, 3 కింగ్డమ్ ఉంది, 4, 5, 6. నేను ఇంతకు ముందు ప్రీవియస్ వీడియో కూడా చేశాను దీని మీద. కానీ ఇప్పుడు సోఫార్ బాగా పాపులర్ అయి మనం ఫాలో అయ్యేది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో సో అన్ని కూడా ఫైలోజెనెటిక్ ఆర్డర్ లోనే ఉంటుంది. ఎందుకంటే మనం న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని ఫాలో అవుతున్నాం కాబట్టి. బెంతమ్ అండ్ హుక్కర్ ఇచ్చిన న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో బెంతమ్ అండ్ హుక్కర్ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, RH విటకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో దీంట్లో వెరీ సింపుల్, మనకి 5 కింగ్డమ్స్ ఉంటాయి. కింగ్డమ్ మొనెరా, కింగ్డమ్ ప్రొటెస్టా, కింగ్డమ్ ఫంగై, కింగ్డమ్ ప్లాంటే, కింగ్డమ్ యానిమాలియా. సో ఫస్ట్ సెల్ టైప్ చూద్దాం. సో సెల్ టైప్ లో ఏంటంటే కింగ్డమ్ మొనెరాలో మాత్రమే ప్రోకారియోటిక్స్ ఉంటాయి. అంటే మనకి ప్రోకారియోటిక్స్ అంటే న్యూక్లియస్, నాట్ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్, న్యూక్లియర్ మెంబ్రేన్ ఏమి ఉండదు దీంట్లో. ఓన్లీ కింగ్డమ్ మొనెరాలో మాత్రమే అలా ప్రోకారియోటిక్ ఉంటుంది. సో అండ్ మిగతా అన్నిట్లోనూ యూకారియోటిక్. ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. అన్ని బ్యాక్టీరియాస్ కూడా కింగ్డమ్ మొనెరా కిందకే వస్తుంది. సో కాబట్టి అన్ని ప్రోకారియోటిక్స్ కూడా కింగ్డమ్ మొనెరాలోనే ఉంటుంది. సో యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్స్ అన్ని కూడా ఒక కింగ్డమ్ కేసేస్తే నాది కింగ్డమ్ మొనెరా అయింది. మొనెరా అంటే సింగిల్ కింగ్డమ్ అని అర్థం, ఆ పేర్లోనే ఉంది సగం ఆన్సర్. దీనివల్లే కింగ్డమ్ మొనెరా అని చెప్పారు. ప్రోకారియోటిక్స్ అన్ని కూడా ఒక కింగ్డమ్ కేస్తే అది కింగ్డమ్ మొనెరా అయింది. దాని తర్వాత సెల్ వాల్. సో యూజువల్ గా బ్యాక్టీరియాకి ఎలాంటి సెల్ వాల్ ఉంటుంది, పెప్టిడోగ్లైకన్ కానీ మ్యూరిన్ ఇలా ఉంటుంది. అంటే ఇది నాన్ సెల్యులోజిక్ అనమాట. సెల్యులోజ్ అనేది ఇక్కడ కనిపించదు మనకి. పాలిసాకరైడ్స్, అమినో ఆసిడ్స్ కలిసిన సెల్ వాల్ ఉంటుంది. కానీ బ్యాక్టీరియాకి సెల్ వాల్ ఉంటుంది. కానీ సోఫార్ స్మాలెస్ట్ రికార్డెడ్ బ్యాక్టీరియాకి మాత్రం సెల్ వాల్ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా చాలా రకాలు ఉంటాయి మనకి. సో షేప్ వైజ్ రకరకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. అండ్ ప్రొటెస్టాలో అయితే కొన్నిట్లో సెల్ వాల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాటమ్స్ లో సెల్ వాల్ ఉంటుంది. యూగ్లీనాలో సెల్ వాల్ కాదు, అది ఒక స్టిఫ్ సెల్ మెంబ్రేనే కొంచెం స్టిఫ్ అయి కన్వర్ట్ అయి ఉంటుంది. సో కొన్నిట్లో సెల్ వాల్ ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. కింగ్డమ్ ఫంగైలో అయితే అన్నిట్లో సెల్ వాల్ ఉంటుంది, కానీ దీంట్లో ఉండే సెల్యులోస్ కాదు, కైటిన్. మీరు మష్రూమ్స్ గుర్తుపెట్టుకోండి, మష్రూమ్స్ యూజువల్ గా వైట్ కలర్ లో ఉంటుంది. సో ఆ వైట్ రిజిడిటీ యాక్చువల్ గా కైటిన్ అనే మెటీరియల్ ఇస్తుంది. అదే కైటిన్ మనకి ప్రాన్స్ లోను, ఇంకా క్రస్టేషియన్స్ క్రాబ్, లోబ్స్టర్, షింప్ వీటిల్లో కూడా అదే కైటిన్ ఉంటుంది. దాని తర్వాత ప్లాంట్. ప్లాంట్ అంటే మనకి సెల్యులోస్. ఇప్పుడు కాటన్, కాటన్ అంటే ఏంటి, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెల్యులోస్. సో అది మళ్ళీ యానిమల్ కింగ్డమ్ లో అసలు సెల్ వాలే ఉండదు.
ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి అన్నిట్లోనూ సెల్ వాల్ ఉంటుంది ఎక్సెప్ట్ యానిమల్ కింగ్డమ్ తప్ప. మిగతా వాటి అన్నిట్లోనూ సెల్ వాల్ ఎలాగోలాగా ఉంటుంది కానీ ఎక్సెప్ట్ యానిమల్ కింగ్డమ్ తప్ప. మళ్ళీ ప్రోకారియోటిక్ యూకారియోటిక్ చూస్తే కింగ్డమ్ మొనెరాలో మాత్రమే ప్రోకారియోటిక్, మిగతా అన్నీ యూకారియోటిక్స్. తర్వాత న్యూక్లియర్ మెంబ్రెయిన్, ఎక్కడైతే మనకి ప్రోకారియోటిక్ అని ఉంటుందో అక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు, సో అబ్సెంట్. మిగతా వాటి అన్నిటికీ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది. యూకారియోటిక్ అంటేనే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉన్నట్టు. అండ్ దాని తర్వాత బాడీ ఆర్గనైజేషన్, అన్ని యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్స్ అన్ని ఒక కింగ్డమ్ చేస్తే అది కింగ్డమ్ మొనెరా అయింది. అలానే అన్ని యూనిసెల్యులర్ యూకారియోటిక్స్ అన్ని కూడా ఒక కింగ్డమ్ చేస్తే అది కింగ్డమ్ ప్రొటిస్టా అయింది. ఇక్కడ అన్ని యూనిసెల్యులర్ యూకారియోటిక్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, పారామీషియం, డైనోఫ్లాజిలేట్స్, డయాటమ్స్, యుగ్లినా ఇలా. తర్వాత ఫంగై, ఫంగైకి వస్తే మల్టీ సెల్యులర్ లూజ్ టిష్యూ. ప్లాంట్ కింగ్డమ్కి అయితే టిష్యూ ఇంకా ఆర్గాన్స్ ఉంటాయి, యానిమల్ కింగ్డమ్కి అయితే టిష్యూ ఆర్గాన్ ఆర్గాన్ సిస్టమ్ అన్నీ ఉంటాయి. సో మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ వచ్చి ఆటోట్రోపిక్, దాని ఫుడ్ని అది సింథసైజ్ చేసుకోగలదు, అంటే కెమికల్స్ని ఉపయోగించి లేదా లైట్ని ఉపయోగించి. కెమికల్స్ని ఉపయోగిస్తే దాన్ని కీమోసింథటిక్ అంటాం, అలా కాకుండా లైట్ని ఉపయోగించుకుంటే మనం ఫోటోసింథటిక్ అని చెప్తాం. ఓకే, అలా కాకుండా కొన్ని వేరే ఆర్గానిజమ్స్ మీద కూడా ఆధారపడతాయి. సో సాప్రోఫైటిక్ అంటే డెడ్ చనిపోయిన వాటి మీద ఆధారపడితే అది సాప్రోఫైటిక్. పారాసైటిక్ ఇంకొక ఆర్గానిజమ్స్ని హామ్ చేస్తే, అంటే బ్యాక్టీరియాస్ అన్ని ఆల్మోస్ట్ పారాసైటిక్కే మనకి. సో ఈ కింగ్డమ్ మొనెరాలోనే మనకి ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, సాప్రోఫైటిక్ మూడు ఉంటాయి. కింగ్డమ్ మొనెరాలో మూడు దొరుకుతాయి మీకు, ప్రొడ్యూసర్స్ దొరుకుతాయి, కన్జ్యూమర్స్ దొరుకుతాయి, డీకంపోజర్స్ దొరుకుతాయి. తర్వాత కింగ్డమ్ ప్రొటిస్టా, కింగ్డమ్ ప్రొటిస్టాలో కూడా రెండు రకాలు ఉంటాయి, ఆటోట్రోపిక్ ఉంటుంది. ఇప్పుడు డైనోఫ్లాజిలేట్స్, డయాటమ్స్, యుగ్లినా ఇవన్నీ ఆటోట్రోపిక్. సో హెటెరోట్రోపిక్ కూడా ఉంటాయి, స్లైమ్ మౌల్స్ ఇవన్నీ హెటెరోట్రోపిక్, అమీబా, పారామీషియం ఇవన్నీ హెటెరోట్రోపిక్. అండ్ ఇంకొకటి, కింగ్డమ్ ప్రొటిస్టాలో కూడా మనకి మూడు రకాలు ఉంటాయి, సో ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్. ఈ రెండు కింగ్డమ్స్లోనూ రెండు ఉంటాయి. సో కింగ్డమ్ ఫంగై అంటే సాప్రోఫైటిక్, అంటే ఎక్కువ సాప్రోఫైటిక్కే ఉంటాయి, సాప్రోఫైటిక్ లేదా పారాసైటిక్. హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే వేరే వాటి మీద ఆధారపడే బతుకుతాయి ఇవి, వాటికై అవి ఫుడ్ని ఎప్పుడు సింథసైజ్ చేసుకోలేదు. సో ఇంకొకటి వచ్చి, సో ప్లాంట్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ అంటేనే చీఫ్ ప్రొడ్యూసర్స్ మనకి ఆల్గే కానీ, బయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ ఇవన్నీ చీఫ్ ప్రొడ్యూసర్స్. సో ఇవన్నీ ఆటోట్రోపిక్కే, సో అన్ని ఫుడ్ని సింథసైజ్ చేయగలదు. సో దీంట్లో ప్రొడ్యూసర్స్ మాత్రమే ఉంటాయి ప్లాంటేలో. కింగ్డమ్ ఫంగైలో కన్జ్యూమర్స్ మాత్రమే దొరుకుతాయి. సో మళ్ళీ డీకంపోజర్స్ కూడా ఉంటాయి, ఎక్కువ శాతం డీకంపోజర్సే ఉంటాయి. ఫంగై కానీ లేదంటే మన చుట్టూ అన్ని చనిపోయిన వాటితోనే మనం బతకాల్సి వచ్చేది. సో యానిమాలియా, కింగ్డమ్ యానిమాలియా వచ్చి అన్ని హెటెరోట్రోపిక్కే, హోలోజాయిక్ లేదా సాప్రోఫైటిక్. సో డీకంపోజర్స్ కూడా ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకొని ఆర్హెచ్ విటకర్ డివైడ్ చేశాడు ఫైవ్ కింగ్డమ్గా. దేన్ని బేస్ చేసుకొని అని అడిగితే, ఒకటి సెల్ టైప్, ఇంకొకటి సెల్ వాల్, ఇంకొకటి న్యూక్లియర్ మెంబ్రేన్, తర్వాత బాడీ ఆర్గనైజేషన్, ఫైనల్గా మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ఈ ఫైవ్ పాయింట్స్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో సెల్ టైప్, సెల్ వాల్, న్యూక్లియర్ మెంబ్రేన్, బాడీ ఆర్గనైజేషన్ అండ్ న్యూట్రిషన్, ఈ ఐదు పాయింట్లతోనే ఆర్హెచ్ విటకర్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ని డివైడ్ చేశాను. మీకు ఇందులో కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలో కింగ్డమ్ మొనెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డోంట్ ఫర్గెట్, ఖచ్చితంగా ఎక్సెల్ సెషన్ అటెండ్ అవ్వండి, మీకు వాళ్ళు ఇచ్చే చాలా ఐడియాస్ ఉపయోగపడవచ్చు. ఎనీ ఒక్క ఐడియా కానీ మన టోటల్ ఎంటైర్ స్ట్రాటజీనే చేంజ్ చేస్తుంది. ఎలా క్వశ్చన్స్, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, బుక్స్ ఏ బుక్స్ ఫాలో అవ్వాలనేవి చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల మనకి చాలా డీటెయిల్డ్గా తెలుస్తుంది, అంటే కొన్ని పాయింట్స్ కొన్ని బుక్స్లోనే దొరుకుతాయి కాబట్టి చెప్తున్నాం. ఓకే, నా రెఫరల్ కోడ్ అయితే వాడండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అ లాట్.